క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ అధికారులు క్యాసినో మనీ లాండరింగ్ తో పాటు పలు అంశాలపై వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ఫైల్ చేసిన ఆదాయపు పన్ను వివరాలతో పాటు చీకోటితో పాటు అతని కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీల వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. అలాగే చీకోటికి చెందిన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాలు, పాస్పోర్టు వివరాలు సేకరించారు. గత పదేళ్లుగా చీకోటి విదేశీ ప్రయాణ వివరాలను సేకరించిన ఈడీ అధికారులు ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారు, ఇతర దేశాల్లో ఎవరెవరితో కలిశారు అనే దానిపైన దృష్టి పెట్టారు. చీకోటి ప్రవీణ్ ఇచ్చిన అన్ని వివరాలపై ఈడీ అధికారులు విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ దుర్గేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గేష్, క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కీలక పాత్ర పోషించాడనేది కూడా ఈడీ అధికారుల్లో ప్రాథమిక విచారణలో తేలినటువంటి పరిస్థితి. ఈడీ ముందు హాజరైనటువంటి చీకోటి ప్రవీణ్ దాదాపుగా నాలుగు రోజుల పాటు విచారణ చేశారు. నాలుగు రోజుల్లో దాదాపు వాళ్ళతో పాటు ఉన్నటువంటి మాధవరెడ్డి, సంపత్ కుమారు, గౌరీశంకర్, బాబా లాల్ అగర్వాల్ అనే మనీ లాండరింగ్ లో తిను ఎక్కువ అంటే తిను మారుడి వ్యక్తి కనుక తిను ఆల్రెడీ ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ గా లావాదేవీలు జరిపినటువంటి బాబా లాల్ ఎవరైతే ఉన్నారో అగర్వాల్ ఉన్నారో తినకు తనకు ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఆరదీసినట్టు పరిస్థితి. ఈ గౌరీశంకర్ తో కూడా ఇద్దరు కూడా మనీ లాండరింగ్ లో పాల్గొన్నట్టు కూడా ప్రాథమిక విచారణలో తేలినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటి డాటా పూర్తి స్థాయిలో ఈడీ అధికారుల దగ్గర ఉన్నది. ఇప్పుడు నాలుగు రోజుల పాటు విచారణకు వచ్చిన సందర్భంలో ఈడీ అధికారులు సేకరించినటువంటి డాటా పూర్తిగా సేకరించారు. దాంతోపాటు ప్రవీణ్ సంబంధించిన సెల్ ఫోన్, వాట్సాప్ చాటింగ్, అదేవిధంగా దీనికి సంబంధించిన ల్యాప్టాప్, వాటన్నిటి చాటింగ్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అంటే దీని దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తను ఎక్కడెక్కడ ఏ దేశాలకు వెళ్ళాడు, ఏ సందర్భంలో వెళ్ళాడు అన్న దానిపైన కూడా పాస్పోర్ట్ను పరిశీలించడం జరిగింది. పాస్పోర్ట్ లో ఉన్నటువంటి స్టాంపింగ్ సైజుల్లో వాటి ఆధారంగా ఎక్కడెక్కడ వెళ్ళారు, బ్యాంకాక్, నోయిడా తదితర దేశాలు ఎక్కడైతే వాటికి ఆధారంగా కూడా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు ఆ లావాదేవీలు ఎవరెవరితో జరిపించారు అన్న దానిపైన కూడా మరో పక్కన ఆరోపిస్తుంది. కనుక మన బిగ్ డాడీ అనే క్యాటర్ నడిపినటువంటి బిగ్ డాడీ అనే ఏదైతే ఉన్న గేమ్ ఉందో దానికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రవీణ్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఏర్పాటు చేసి నడిపిస్తున్నారో దాంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, డైరెక్టర్లు ఎవరు, దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు, మెంబర్లు ఎవరు, దానిపైన కూడా ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్లకు సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కాకుండా వ్యాపారంలో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి ఏజెంట్లు కాకుండా వ్యాపారవేత్తలు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ నేతలు ఎవరెవరు తినతో పాటు టచ్ లో ఉన్నారు, తినకు ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు పెట్టారు, ఎవరెవరి నుంచి తిన ఎక్కువగా లావాదేవీలు జరిపారు అన్న దానిపైన పూర్తిగా ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. ఈడీ అధికారుల విచారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి 25 మంది పేర్లు కూడా తెలుస్తుంది. ఆ 25 మంది ఎవరనేది కూడా ఈడీ అధికారులు తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ దుర్గేష్.